ఒక కాలేజ్ నుంచి మన దగ్గరికి ఒక 100 మెంబర్స్ ఉంటే 70 to 80 మెంబర్స్ వస్తున్నారు. ఆ 70 to 80 మెంబర్స్లో ఆల్మోస్ట్ ఆల్ కాలేజ్ టాపర్లు కానీ ఆ కాలేజీలో ఉన్న వాళ్ళు కానీ అందరూ మన వాళ్ళయ్యే ఉంటున్నారు అచీవర్స్ నుంచి. ఇలానే ఇంకొకటి నేను దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, 2018 2017 మా అచీవర్ స్టార్ట్ అయినప్పుడు, దాని తర్వాత 2018 కర్నూలు మెడికల్ కాలేజ్కి వెళ్ళాం, ఆల్మోస్ట్ ఆల్ 150 మెంబర్స్ ఉంటారు. ఆ 150 మెంబర్స్లో మా దగ్గర ఒక జస్ట్ 18 మెంబర్స్ జాయిన్ అయ్యారు. డాక్టర్ రవితేజ అని రేడియాలజీ చేశాడు ఆ బ్యాచ్, ఆ స్టూడెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ 18 మెంబర్స్ మాత్రమే మా దగ్గర జాయిన్ అయ్యారు అప్పుడు అచీవర్స్ బ్యాచ్లో. ఆ 18 మెంబర్స్ 6 మంత్స్ మన దగ్గర క్లాసెస్ విన్నారు, 6 మంత్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్స్ రాశారు. ఎగ్జామ్ రాసిన తర్వాత వీళ్ళందరికీ 18 మెంబర్స్లో 15 మెంబర్స్ టోటల్ ఎంటైర్ కర్నూలు మెడికల్ కాలేజ్ 150 మెంబర్స్ దాకా జాయిన్ అయ్యారు మన దగ్గర ఓన్లీ అప్పట్లో 2018 సంవత్సరంలో మన దగ్గర జాయిన్ అయింది జస్ట్ 18 మెంబర్స్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాలేజీలో మన దగ్గర ఎవరైతే జాయిన్ అయ్యారో 18 మెంబర్స్, ఆ 18 మెంబర్స్లో 15 మెంబర్స్ కాలేజ్ టాపర్స్. ఆ కాలేజీలో వాళ్ళ స్టూడెంట్లు మొత్తం 150 మెంబర్స్లో వీళ్ళు దరిదాపు 15 మెంబర్స్ ఆ కాలేజ్ టాపర్స్. అంటే ఇక్కడ ఏదైతే మనం ఫాలో అవుతున్నామో అచీవర్స్ బ్యాచ్లో ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఫ్యాకల్టీ కానీ ఎగ్జామ్స్, ఇదివరకు అన్నట్టు మన ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ మనం ఎలా ప్రాక్టీస్ చేపిస్తాం అనేది మోర్ ఇంపార్టెంట్. ఒక క్లాస్ జరిగిన తర్వాత ఎవ్రీడే క్లాస్ జరిగితే మేము సెల్ఫ్ అసెస్మెంట్ ఎగ్జామ్ పెడతాం, ఆ సెల్ఫ్ అసెస్మెంట్ కమిట్మెంట్తో లైవ్ ఎగ్జామ్ పెడతాం. ఈ ఒక క్లాస్ ఒక 3 to 4 డేస్ జరుగుతుంది, మ్యాక్సిమం సబ్జెక్ట్ 3 to 4 డేస్ జరుగుతుంది అనుకుందాం. కొన్ని పెద్ద సబ్జెక్టులు 5 to 7 డేస్, 10 డేస్ కూడా జరుగుతాయి. ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 4 డేస్ జరిగింది అనుకోండి, 4 డేస్ క్లాస్ జరిగిన రోజు మార్నింగ్ 9 to 6 జరుగుతుంది, 9 o'clock సెల్ఫ్ అసెస్మెంట్ పెడతాం. అలానే ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత 3 డేస్ గ్యాప్ ఇచ్చి సబ్జెక్ట్ వైడ్ టెస్ట్ పెడతాం. ఇలా 1 మంత్లో ఏవైతే క్లాసెస్ జరుగుతాయో వాటన్నిటిపైన మళ్ళీ ఒక క్యుములేటివ్ టెస్ట్ పెడతాం. అంటే 1 మంత్లో ఆల్మోస్ట్ ఆల్ నీట్ పీజీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవరికైనా స్టూడెంట్కి ఏం చెప్తారంటే 2 revisions 3 revisions చేయాలంటారు. ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్లోనే మన స్టూడెంట్తో సెల్ఫ్ అసెస్మెంట్, సబ్జెక్ట్ వైడ్ టెస్ట్ అండ్ క్యుములేటివ్ టెస్ట్ 3 times రివిజన్ అయ్యేట ప్లాన్ చేస్తున్నాం. ఇది కంప్లీట్ అయిన తర్వాత 6 మంత్స్ కోచింగ్ క్లాసెస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మా సిగ్నేచర్ ప్రోగ్రామ్, హైదరాబాద్ బాటి అచీవర్ సిగ్నేచర్ ప్రోగ్రామ్, ఎగ్జామ్ రివాంపింగ్ ప్రోగ్రామ్. ఈ ఎగ్జామ్ రివాంపింగ్ ప్రోగ్రామ్లో డైలీ టెలిగ్రామ్ క్విజ్ అండ్ దెన్ నైట్ సెల్ఫ్ డైలీ టాపిక్ టెస్ట్. ఈ డైలీ టాపిక్ టెస్ట్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత క్యుములేటివ్ టెస్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ మళ్ళీ 3 times. ఈ క్యుములేటివ్ టెస్ట్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత కాంబో టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత గ్రాండ్ టెస్ట్. సో ఆల్మోస్ట్ ఒక స్టూడెంట్ టెక్నికల్గా 3 times రివిజన్ చేయాలంటే మన కన్స్ట్రక్టివ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్లో క్లాసులు స్టార్ట్ అయినప్పటి నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ అండ్ దెన్ సబ్జెక్ట్ వైడ్ టెస్ట్, క్యుములేటివ్ టెస్ట్, అలా 6 మంత్స్ క్లాసెస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్ సైకిల్, టెలిగ్రామ్ క్విజ్, డైలీ టాపిక్ టెస్ట్, క్యుములేటివ్ టెస్ట్, కాంబో టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్. ఇలా ఆల్మోస్ట్ ఆల్ 8 to 9 times టెక్నికల్గా రివిజన్ అయ్యేటట్టు ఎంటైర్ కన్స్ట్రక్టివ్ స్ట్రక్చర్డ్ ఫార్మేట్ ఉంటుంది. ఈ ఫార్మేట్ ద్వారా స్టూడెంట్లు క్లాస్లో ఒక 300 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక 50 మెంబర్స్ రాస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ అతను రాస్తారు ఇతను రాస్తారని వాళ్ళకి వాళ్ళకే మోటివేషన్ వచ్చి ఖచ్చితంగా మనం ఇది ఫాలో అవుదాం అనేటట్టు తెలియకుండానే వాళ్ళతో ఈ డ్రిల్ చేయించే ప్రోగ్రామ్, ఎక్కువ ఎగ్జామ్స్ చేయించే ప్రోగ్రామ్ మేము ముందుగా అన్నట్టు ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎంటైర్ ఇండియాలో ఒక 3 to 4 లైవ్ ఎగ్జామ్స్ పెడతాం. ఆల్మోస్ట్ మేము 100 లైవ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. దీని ద్వారానే కంపారిటివ్లీ ఎనీ అదర్ స్టూడెంట్, బయట ఉన్న స్టూడెంట్ కన్నా అచీవర్స్ లోపల ఉన్న స్టూడెంట్ 20 to 30% మార్క్స్ ఎక్కువ తెచ్చుకోగలుగుతున్నారు. సో దీనివల్లే మాకు హ్యూజ్ సక్సెస్ వస్తుంది.